పవిత్రమైనటువంటి ఒక నాలుక చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా దీన్ని ఉపయోగించుకోవాలి. మనసుని ఏమాత్రం కూడాను నొప్పింపరాదు. ఈ వాక్కు చేత దైవ చింతను కూడాను అభివృద్ధి పరచుకోవాలి. దైవం యొక్క లీలాగుణగణ విశేషములను కూడాను వర్ణించాలి. పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదవులను కూడాను అందులో ఉపయోగపెట్టాలి. ఇతరులకు సరియైనటువంటి మార్గాన్ని బోధించాలి. నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి. ఇస్ పవిత్ర జిహ్వా కా ఉపయోగ్ దూసరో కో సంతుష్ట్ కర్నే, సాంత్వనా దేనే ఔర్ ఆనందిత్ కర్నే కే లియే కర్నా చాహియే. మన్ కో జరా భీ కష్ట్ నహీ పహుంచానా చాహియే. ఇస్ వాక్ अर्थात वाणी के सहारे दैवी चिंतन को बढ़ाना चाहिए, ईश्वर के लीला गुणगान का विशेष वर्णन करना चाहिए, दूसरों के लिए उपयुक्त सहायकारी शब्दों को भी उसमें प्रविष्ट कराना चाहिए, दूसरों को सही मार्ग का उपदेश भी करना चाहिए. तुमने जिन सत्कर्मों और उनके फलों का अनुभव प्राप्त किया है उन्हें दूसरों तक पहुंचाने का प्रयत्न करना चाहिए.